హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయితెల్లు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ ఆయుష ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే సండే అండి పిల్లలు తీసుకుని పార్క్ అయితే వెళ్తున్నాము ఈరోజు సండే బ్లాగ్ వెళ్తున్న దారంతా చూడండి ఇక్కడైతే సెక్టర్ అనమాట ఇది పార్క్ చాలా బాగుంటుందండి ఎక్కువ చెట్లు ఉండి చల్లగా ఉంటుంది వే అంతా కూడా చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇది మెడిటేషన్ హాల్ అండి ఇక్కడ గుడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయండి ఈసారి టెంపుల్స్ కూడా తీసి నేను వీడియో అయితే పెడతాను ఒకసారి చూద్దరు ఎలా ఉంటాయి గుడ్లు అనేవి ఇప్పుడైతే ఇది వెళ్తున్న దారి అంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో పిల్లలు ఏంటంటే సండే కదా బోర్ కొడుతుంది అన్నారు మార్నింగ్ నుంచి ఇంకా బట్టలు గుతుక్కోవడం సండే కదా ఈ పనిలో సరిపోయింది ఈవినింగ్ చేసి బయలుదేరామండి కొంచెం అయితే ఈవినింగ్ అయిపోయింది ఒక టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి వచ్చలే అని పిల్లలు ఏడుస్తుంటే తీసుకొని వచ్చాం పార్క్కి మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడికి ఇప్పుడైతే అటువైపు రోడ్లో ఉంది కదా అదేనండి పార్కు పిల్లలకి అస్తమానం టీవీ ఫోన్లు ఇవి చూసే కంటే ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుందండి పార్కులకి ఇలా రావడం వల్ల కొంతసేపు ఆడుకోవడం వల్ల వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే పార్క్ దగ్గరికి వచ్చేసామండి వెహికల్స్ చూసారు కదా ఇది ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఇప్పుడే వస్తున్నట్టున్నారు ఇంకా జనం మనమైతే పార్క్లోకి ఎంట్రీ అయిపోయాం ఇది స్టార్టింగ్ అండి అటువైపు మ్యారేజ్ షూట్లు అవుతున్నాయండి అందుకనే అటువైపు అయితే ఇంకా తీయలేదు వీడియో ఇటువైపు వచ్చేసాం లేకపోతే అటువైపు కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది నేనైతే పిల్లలకి హాయ్ చెప్పమని చెప్తున్నాను మా పెద్దోడు చెప్పాడు మా చిన్నోడు చెప్పలేదు ఇక్కడైతే ఫ్లవర్స్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు అని ఇక్కడైతే కొంతసేపు ఇక్కడే స్పెండ్ చేసాము మా పెద్ద అబ్బాయి అయితే పువ్వులు తింపి పైన వేస్తున్నాడు ఫ్లవర్స్ బాగుంటాయట ఫ్లవర్స్ అలా వేస్తే ఫొటోస్ బాగుంటాయంట ఈ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొలంలా ఉంటుందండి మధ్యలో చెరువులాగా రౌండ్గా ఉండి లోపల కలువ పువ్వులు అంటారు కదా వైట్వి రెడ్వి ఉంటాయి చుట్టూరా పార్క్ అయితే ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడండి కొబ్బరి తోటలో ఆ కొండ ఉంటుంది ఆ కొండ వరకు మొత్తం పార్కేనండి ఈ చుట్టూరా చాలా పెద్ద పార్కే ఇది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉయ్యాలలు జారుబల్లలు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి పిల్లలు కాసేపు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి బాదం చెట్లు అవి ఎక్కువ ఉంటాయి దాని కింద నీడ కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్కువ శాతం ఇక్కడ సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు పార్క్లో స్పెండ్ చేయడానికి అంతేకాదు ఇక్కడ వాకింగ్ చేయడానికి ఈవినింగ్ టైం అప్పుడు కూడా వస్తూ ఉంటారు దగ్గరలో ఉన్నవాళ్ళు ఇదైతే ఆ చెరువు అన్నాను కదా అందులో కలువ పువ్వులు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెడ్ తక్కువ ఉన్నాయండి వైట్వి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మా హస్బెండ్ అయితే వ్యూ అంతా చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళం కూడా మెడిటేషన్ చేసుకోవడానికి కాసేపు వాకింగ్ చేసుకోవడానికి చుట్టూరా గ్రీనరీని చూస్తూ కొంచెం కూర్చోవడానికి ప్రశాంతంగా అయితే ఉంటుంది బాగుంటుందండి ఇక్కడ వ్యూ అయితే ఇంకెక్కడ మా పిల్లలు ఏంటంటే ఫొటోస్ దిగడరా అంటే ఫొటోస్ కాదు ముందు మేము ఆడేసుకుంటాం అంటున్నారు వీడిని అయితే కొంచెం డ్యాన్స్ వేయమని అడుగుతున్నాను డ్యాన్స్ వేయరా అంటే ఇప్పుడు వేయి నేను మార్నింగ్ వేస్తాను అంటున్నాడు మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తు ఉన్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి ఎందుకంటే మీ ఒక్క లైక్ నాకు మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇస్తుందండి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే కంపల్సరీ షేర్ చే ఫొటోస్కి ఫోజులు అనమాట అవి ఫొటోస్ తీసుకుంటారు కావాలి అని తీసుకుంటే అని తీసుకోండి అని మా పెద్దబ్బాయి కొంచెం ఫేవర్ ఉందండి అందుకే వాడు డల్గా ఉన్నాడు ఫేవర్ ఉంది కదా వద్దురా ఇప్పుడు పార్క్ అంటే వాడే ఆ పార్క్ వెళ్తే కొంచెం బాగుంటుందని అలా వచ్చాడు కనీసం పైకి కూడా ఎక్కలేకపోతున్నాడు చూడండి తాబేల్లి ఎక్కుతున్నాడు పైకి వాడికి ఫీవర్గా ఉంది అందుకనే డల్గా ఉన్నాడు కాసేపు పోయిన తర్వాత ఉయ్యాళ్ళు ఊగి రన్నింగ్లు చేసేటప్పటికి అప్పటికి కొంచెం జ్వరం తగ్గినట్టు అంత బాబుకి అప్పుడు ఫ్రీ అయ్యాడు అప్పుడు దాకా ఎందుకున్నానా నేను దేనికి వచ్చానా నేను అన్నట్టు పాపం ఉన్నాడు ఫీవర్ కదా నార్మల్గా అయితే బాగానే ఉంటాడు కొంచెం ఫీవర్ వల్ల అలా డల్గా ఉన్నాడు నేను ఇంటి దగ్గరే వద్దన్నాను కానీ వాడే కొంచెం పార్క్ వెళ్తే బాగుంటుందమ్మా నేను కొంచెం అక్కడ ఆడుకుంటాను బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు ఉయ్యాలు ఊగేస్తున్నాడు ఇప్పుడు నవ్వు మొదలైంది స్టార్ట్ అయ్యింది ఒక రౌండ్ ఐస్ క్రీములు తినేసి వచ్చేసారు అనమాట అందుకే లైట్గా నవ్వు స్టార్ట్ అయ్యింది ఫేవర్ అన్నా వినలేదు తినేసి వచ్చేసారు ఇప్పుడు మా చిన్నాడు చూడండి వీడికి ఏమో ఉయ్యాలు ఊపుతుంటే వీడికి ఎక్స్ట్రాలు చాలా ఎక్కువ అనమాట ఊపొద్దు అంటున్నాడు నువ్వు ఊపుకో నేనే ఊగుతాను అంటున్నాడు సర్లే అయితే ఊగు కానీ వాడేమో ఇంకా ఊపడం మానేసి వదిలేశాడు వాడంతలు వాడు ఎలా ఊగుతున్నాడో లేదో వాడు ఊగడం రావట్లేదు లోపు ఒక అమ్మాయి వచ్చింది వాడు సైలెంట్గా ఉయ్యలు ఇచ్చేసి అయితే వచ్చేసాడు ఇప్పుడైతే అప్ అండ్ డౌన్ ఆడుతున్నారు ఎక్కడ గాలి అని నాకు భయం వేస్తుంది ఇద్దరికిద్దరు అస్థిపంజరేలాగే ఉన్నారు వీడి చూడండి పాపం అప్పటికి పెద్దోడు దిగిపోయాడు దిగిపోయిన అంటే పాపం చిన్నోడికి అది తగిలేసిందండి లైట్గా బుర్రకి గట్టిగా కాకపోయినా లైట్గా తగిలేసింది అక్కడి నుంచి తీసుకొచ్చేసాను అని వద్దు ఆడకండి అని తర్వాత ఇంక ఈ జారు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇంకెక్కడికి వచ్చి జారిపోతున్నారు చూడండి ఇద్దరు ఆ పైన ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళే మన వాళ్ళు చీకటైతే అయిపోయింది ఇంకనైతే అంటున్నారు ఈవినింగ్ అయిపోతుందమ్మా ఇంక చాలా చీకటి అయిపోతుంది బయలుదేరుతామని వాళ్ళేమో రావట్లేదు ఇంకా ఈ జారుబులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపు ఉయ్యాలు ఊగారు మళ్ళీ ఉయ్యాలు ఊగిన తర్వాత వెళ్ళిపోదాం పదంట్రా అంటే ఆహా లేదు మనం కొంతసేపు ఆడుకుందామని నన్ను ఏమో పట్టుకోమని వాళ్ళు పరిగెట్టారు కాసేపు ఆడుకున్నాం అక్కడ కూడా అప్పుడు బాగా చీకటి అయిపోయింది ఆ క్లిప్ అయితే సరిగ్గా రాలేదండి చీకట్లో అందుకే ఆ క్లిప్ యాడ్ చేయలేదు కానీ బాగా ఎంజాయ్ చేసాం అలా ఆడుకుంటే ఏంటంటే పిల్లలు కొంచెం ఫిజికల్గా బాగుంటారండి యాక్టివ్గా ఉంటారు ఈరోజు బ్లాగ్ అయితే అంతే ఇంక ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఆ పెట్ జోన్ కనిపిస్తే అక్కడ చిన్న వీడియో తీసాను పిల్లలు చూస్తూ ఉన్నారు అక్కడ వీడియో తీసాను ర్యాబిట్స్ లవ్ బర్డ్స్ అవి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి